రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు నాయక్ ఆదేశాల మేరకు జెడ్పీ వైస్ చైర్మన్ గణేష్ ఆధ్వర్యంలో శారదా ప్రభుత్వ హాస్పిటల్లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించిన యువసత్తా యూత్ లక్ష్మణ్ కుమార్. ఈ కార్యక్రమంలో నందిగామకు చెందిన యువకులు రక్తదానం చేశారు. నా సోదరుని తీసుకుపోండి. సో యాక్చువల్గా మరి డాక్టర్ చంద్రనాయక్ సార్ కూడా వచ్చింది ఇంతకుముందు మీరు లేరు గవర్నమెంట్ అంటే మన అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని రాష్ట్ర మొత్తంలో జరుగుతుంది. సో మనం కూడా లిమిటెడ్గానే చేయాలనేది ఉద్దేశం, ఎందుకంటే పెద్ద మొత్తంలో చేసినా కూడా ఇప్పటి వరకు మన దగ్గర కూడా ఒక 10-12. సో బయట అదృష్టవశాత్తు ఏంటంటే బయట యాక్సిడెంట్లు కానీ రోడ్ ట్రాఫిక్ కానీ నీడ్ అనేది తక్కువ ఉంది మనకి. కేవలం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో తలసీమియా, సికిల్ సెల్ అనీమియా, అట్లాగే గర్భవతులు, డెలివరీ అయిన వాళ్ళు, డెలివరీ అయిన తర్వాత సడన్గా ఏమైనా బ్లీడింగ్ ఛాన్సెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఉపయోగపడేటట్టుగా కొంతమందికి ఒక 10 నుంచి 15 మంది మాత్రమే బ్లీడ్ చేసి టెస్టులు చేసి మనం రిజర్వ్ చేసుకుంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. అట్లేం లేదు యాక్చువల్గా, అంటే అదే మినిమంలో మినిమం ఇప్పుడు మనకి ఎంత అవసరం ఉందో అంత మాత్రమే బ్లీడ్ చేసుకొని అవసరం అనుకుంటే మిగతా వాళ్ళు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు మన దగ్గర పెట్టుకొని మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత అవసరం అనుకుంటే వాళ్ళందరినీ మళ్ళీ పిలిపించుకొని చేయాలనేది ఉద్దేశం. ఈరోజు ప్రోగ్రామ్కి డాక్టర్ మన చందునాయక్ గారు డిప్యూటీ ఎమ్మెల్యేచ్ఓ అండ్ గణేష్ గారు వైస్ జెడ్పీ చైర్మన్ గారు కూడా హాజరవడం జరిగింది. వాళ్ళతో పాటుగా మా స్టాఫ్ అండ్ వాలంటీర్స్ దాదాపు ఒక 15 మంది దాకా వచ్చి ఉన్నారు ఇప్పుడు. అందులో మీతో అంటే బీపీ, జనరల్ హెల్త్ చెకప్ చేసి ఎవరన్నా ఇవ్వద్దు అనుకుంటే వాళ్ళని పక్కన పెట్టేస్తాం. ఇచ్చే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా బ్లీడ్ చేసుకొని బ్లడ్ చేసుకొని స్క్రీనింగ్ చేసి అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. గత 4 నెలలుగా శారదా పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ 56 సంవత్సరాలు గల ఎండి ముక్తార్ మార్చి 15వ తేదీన హార్ట్అటాక్తో చనిపోయారు. ఈరోజు అతని కుటుంబానికి శారదా పోలీస్ సిబ్బంది తరఫున ఏసీబీ సురేందర్ 62,000 నగదును అందజేయడం జరిగింది. లాక్డౌన్ సందర్భంగా నందిగామ మండల కేంద్రంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎంఆర్ఓ హైదర్ అలీ. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నందిగామ ఎస్ఐ వెంకటేశ్వర్లు, సర్పంచ్ జిల్లాల వెంకటరెడ్డి, ఎంపీడీసీ కొమ్మకృష్ణ పాల్గొని ఈ సరుకులను పంపిణీ చేశారు. ఆధార్ కార్డు తీసుకురా. తల్లి బిడ్డ కొడుకు ముగ్గురు వచ్చిన నందిగామ మండల పరిధిలోని వీర్లపల్లి గ్రామ శివారులో ఉన్న మహాశివశక్తి స్టీల్ రోలింగ్ మిల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు 2 నెలల నుంచి జీతభత్యాలు లేకపోవడంతో వారి జీతభత్యాలు వారికి చెల్లించాలని ఈరోజు ఉదయం నుండి ఆందోళనలు వ్యక్తం చేశారు.
కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కేశంపేట మండలం అల్వాల గ్రామ పిఎస్సిఎస్ చైర్మన్ దన్నేడు జంగయ్య ఈరోజు ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. జంగయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేశంపేట మండల పరిధిలోని బైర్ఖాన్పల్లి గ్రామ సమీపంలో ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో బొలేరో వాహనాన్ని ఢీకొన్న బైకు ఈ రోడ్డు ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న మహేశ్వరం మండలం సుబాన్పూర్ గ్రామానికి చెందిన ఎర్ర పాండు మృతి చెందగా మృతిని కుమారుడు ఎర్ర శివ తీవ్ర గాయాల పాలయ్యారు. గాయాల పాలైన శివను సమీప ఆసుపత్రికి తరలించారు.